हाँ ओम हरि ओम गंगणपतये नमः। गंगणपतये नमः माता पितृभ्यां नमः विद्यागुरुभ्यो दीक्षागुरुभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः। గురువును గురువులను గురించి చెప్పడం. గురువు మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, తర్వాత మూడవ గురువు విద్యా గురువు, నాలుగో గురువు దీక్షా గురువు, తర్వాత వయోజ్యేష్ఠుడు. వయస్సు తనకంటే ఎక్కువ వయస్సు గలవాడు గురువే, తనకంటే ఎక్కువ విద్య గలవాడు గురువే. వీళ్ళంతా గురువులుగా చెప్పబడ్డారు శాస్త్రంలో. శాస్త్రంలో చెప్పబడ్డారు. అయితే గురువు అంటే గురువును చూడగానే దీర్ఘదండ నమస్కృత్య నిర్లజ్జ గురు సన్నిధ శరీరమర్థం ప్రాణాంశ సద్గురుభ్యో నివేదయ. గురువు చూడ తనకు చదువు చెప్పినటువంటి గురువు గాని, తనకు దీక్షను పంచాక్షరి మంత్రాన్ని వసగినటువంటి యొక్క గురువు గాని, మనకి ఎక్కడ అయితే ఆ గురువు కనిపిస్తాడో ఆ గురువుకు మనం దీర్ఘదండ సాష్టాంగ నమస్కారం చేయాలి. చేసి సిగ్గు పడకుండా ఈయన మనలాగానే, ఈయనకు మనలాగానే కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ఈయన దగ్గర ఏమి ఎక్కువ ఉన్నది అని అహంకరించకుండా నమస్కారం చేయాలి. సిగ్గుపడకుండా పొడుగా పడుకొని సాష్టాంగ నమస్కారం చేయాలి. అయ్యా, ఈ శరీరం మీదే, ఎందుకంటే మీరు మంత్రం నాకు ఇచ్చినప్పటి నుంచి, మీరు నాకు చదువు చెప్పినప్పటి నుంచి ఈ శరీరం మీదే అయింది. అర్థం, నేను సంపాదించే డబ్బు కూడా మీ యొక్క మంత్ర బలం చేతనే సంపాదించుకుంటున్నా. ప్రాణాలు, నా ప్రాణాలు కూడా నేను ఎక్కువ రోజులు బతికినానంటే మీ యొక్క అనుగ్రహంతోనే బతికిన అని తల్లికి తండ్రికి గురువుకు రోజు ఉదయం లేవగానే నమస్కారం చేయాలి. అహంకారము ఉండకుండా, ఏమాత్రం అహంకారంతో ఉండకుండా అని శాస్త్రం. అయితే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం లేని తస్మై శ్రీ గురవే నమః అని ఒక భక్తుడు గురువుకు, ఒక శిష్యుడు నమస్కారం చేశాడు. అయ్యా, నీ అజ్ఞానం అనేటువంటి యొక్క చీకటి తోని నా కళ్ళు మూసుకపోయినాయి. అజ్ఞానం అనే చీకటి మూసుకపోయినాయి. మూసుకపోయిన కళ్ళను మీరు జ్ఞానం అనేటువంటి యొక్క శలాక చేత మీరు నా యొక్క కళ్ళను తెరిపించారు, కాబట్టి మీకు అనేక ధన్యవాదాలు. ఆ శిష్యుడు గురువుకు నమస్కారం చేసేటప్పుడు అనాలి. అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం ప్రవేద. గురువు యొక్క చరణం, ఒక చరణము కడిగి ఆ నీళ్లను నోట్లో పోసుకోవాలంట. ఆ నీళ్లను నోట్లో పోసుకుంటే 3.5 కోట్ల తీర్థం ఉన్నాయి మొత్తం. అంటే 3.5 కోట్ల పవిత్రమైన నదులు, గంగా నదులైన పవిత్ర నదులు. గురు తీర్థాన్ని ఎవడైతే తీసుకుంటాడో వాడు 3 కోట్ల నదులందు స్నానం చేసినటువంటి ఫలాన్ని పొందుతాడు. జన్మకర్మ నివారణ, మళ్ళా జన్మ ఉండదు గురు తీర్థం తీసుకున్నటువంటి వాడికి. ఆ ఈశ్వరుడు గురువు యొక్క కటాక్షం చేత ఆ ఈశ్వరుని దగ్గరనే ఉండిపోతాడు వాడు. ఎందుకు ఇంకా ఏం ప్రయోజనం ఉంది గురు తీర్థం వలన అంటే, అజ్ఞానం ఉదాహరణం జన్మక జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. జ్ఞానం అంటే ఏంటి? శివజ్ఞానం. శివజ్ఞానం అంటే ఏమిటి? శివుడు అంటే ఏ విధంగా ఉంటాడు, శివుని యొక్క గణాలు ఏ విధంగా ఉంటాయి, శివుని యొక్క తర్వాత కుటుంబం ఏ విధంగా ఉంటుంది, శివభక్తులు ఏ విధంగా ఉంటారు, ఏమి చేస్తే శివపద ప్రాప్తి కలుగుతుంది, తర్వాత ఏమిటి ముక్తి, ఎన్ని విధాలు, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, తర్వాత సామీప్యం, ఇలా 4 విధాల ముక్తి అని ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి శివునికి. తర్వాత 2 కొడుకులు ఉన్నారు, కుమారస్వామి గణపతి, ఒక భార్య ఉంది జగదంబ పార్వతీదేవి. ఆయన తర్వాత
చంద్రుని ధరిస్తాడు, గంగను ధరిస్తాడు, తర్వాత పులిచలమాన్ని కట్టుకుంటాడు, అష్టదిక్కులను తర్వాత ఏమిటంటే అష్టదిక్కులను వస్త్రంగా చేసుకున్నాడు, 8 దిగంబరులు కాబట్టి వస్త్రంగా చేసుకున్నాడు, 8 తర్వాత పృథ్వీ తేజో వాయు ఆకాశములను శరీరంగా చేసుకున్నవాడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఈ విషయం తెలవాలి అంటే మనకు గురువును ఆశ్రయించాలి. గురువు చెప్తాడు, ఏం చెప్తాడు గురువు అంటే ఈశ్వరుడు ఏ విధంగా ఉంటాడు అంటే చెప్తాడు గురువు. గురువు దగ్గరికి పోయి ఆయన్ను తర్వాత ఆయన కాళ్ళ వస్తుతూ ఆయన్ను సమీపించి అయ్యా ఒక ప్రశ్న అడగవచ్చా అంటే ఆయన యొక్క అనుమతిపై ఆయన ప్రశ్నలు అడగండి అని శిష్యుడిని అంటే అప్పుడు శిష్యుడు అడుగుతాడు ఏమిటి గురువు ఏ విధంగా ఉంటాడు నాకు చెప్పవలసింది అంటే ఆయన గురువు అంటే ఏమిటంటే చంద్రరేఖను పెట్టుకుంటాడు. తర్వాత గురువు గురువు అంటే ఆ గురువు అంటే ఇక్కడ ఈశ్వరుడు కూడా గురువే. దక్షిణామూర్తి స్వరూపం గురుస్వరూపం, దక్షిణామూర్తి స్వరూపం గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అన్నాడు. అందుకని సమస్త లోకముల గురువు ఆయన. అంటే 4 వేదములు, 6 శాస్త్రములు, 18 పురాణములు, కావ్య నాటక అలంకారములు అన్నిటికీ ముఖస్థంగానే ఉంటాయి దక్షిణామూర్తి స్వామి వారికి. ఉపనిషత్తులు అన్ని ముఖస్థంగానే ఉంటాయి. ఆయన ఎవరికి చెప్పాడయ్యా అంటే సనక సనందాది ఋషీశ్వరులకు, బ్రహ్మను యొక్క మానసపుత్రులు అయినటువంటి యొక్క సనక సనందాది ఋషీశ్వరులకు శివజ్ఞానాన్ని గురించి చెప్తాడు దక్షిణామూర్తి స్వామివారు. అదేవిధంగా మనం శిష్యుణ్ణి ఆశ్రయించాలి. శిష్యుడు అంటే ఏమిటి, ఏ దేశం ఏతద్దేశ ప్రసూతస్య ప్రసూతాత్ అగ్రజన్మన, అంటే ఆ దేశములో ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవడైతే ఉంటాడో ఆయన దగ్గరికి పోయి మాకు గురువుని గురించి చెప్పవలసింది, అంటే ఆయన శంకరుని గురించి చెప్పవలసింది, జీవాత్మని గురించి చెప్పవలసింది అంటే ఆ యొక్క ఆ దేశంలో ఉండేటువంటి పెద్ద మనిషి చదువుకున్నటువంటి వాడు మనకు అన్ని బోధిస్తాడు. ఆ యొక్క పెద్ద మనుషులను మనం ఏమంటాము, శిష్యులు అంటాము. మళ్ళా గురువు ద్వారా తెలుసుకోవచ్చు అన్ని విషయాలు, శివ సంబంధమైన విషయాలు, తర్వాత జీవాత్మ సంబంధమైన విషయము, ప్రాపంచిక విషయాన్ని అన్ని కూడా గురువు ద్వారా తెలుసుకోవచ్చు. మళ్ళా మనం చదువుకొని ఉంటే ఆ చదువు వలన గురువు వలన గురువు మనకి ఇచ్చినటువంటి యొక్క చదువు చేత కూడా మనం తర్వాత ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవచ్చు. అందుకని పుష్పవంత మహాకవి ఏమన్నాడయ్యా అంటే తవ తత్వం నజానామి కీదృశోసి మహేశ్వర యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో. నీ తత్వాన్ని యథార్థంగా మేము తెలుసుకోము, ఏదో ఆ శిష్యుడు చెప్పినటువంటి యొక్క మాటతో తర్వాత గురువు చెప్పినటువంటి యొక్క మాట చేత నీవు గంగాధరుడవని చంద్రశేఖరుడవని గజజన్మాంబరధారివని పార్వతీపతివని కైలాసవాసివని అని తెలుసుకున్నాము. అంతేగాని యథార్థంగా నీ తత్వం నీవు చేసినటువంటి యొక్క ఏమిటి మంచి మంచి పనులు ఏవైతే ఉన్నాయో, ఏమిటి మంచి పనులు అంటే బంగారు కొండపై నీవు ఉండడము, వెండి కొండను ఆ వెండి కొండపై నీవు ఉండడము, బంగారు కొండను ధనుస్సుగా ధరించడము, బ్రహ్మదేవుడిని రథంలో సారథిగా చేసుకోవడం, విష్ణువును బాణంగా చేసుకోవడము, తర్వాత వేదములను యొక్క వేదములను శృతి చేయ ఏమిటి గుర్రములుగా చేసుకోవడం రథానికి, ఇటువంటి గొప్ప ఈ పనులు ఎన్నో చేశావు, ఎందరికో వరాలు ఇచ్చావు, ఎందరినో ఉద్ధరించావు. ఏమిటి బహవో భవతానుకంపిత కిమితీషానుకంపసే దధదా కిం మందరాచలం పరమాణుక్క వఠేన దుర్ధర. పరమేశ్వర ఎందరినో ఉద్ధరించావు గాని నన్ను ఉద్ధరించవలసింది అని ఉపోన్య కవి ఉపోన్య మహర్షి తర్వాత ఈశ్వరుని వేడుకుంటాడు. శివజ్ఞానం గల ఉపోన్య మహర్షి తర్వాత ఆయన ఈశ్వరుని అంటే నా అర్థం ఏమిటి, నా యొక్క దరిద్రాన్ని పడగొట్టవలసింది, నేను మా యొక్క మాతృ గృహంలో అంటే మేనమావ గృహంలో మంచి క్షీరాన్ని తాగి తర్వాత మంచిగా పొట్టం నింపుకున్నాను, ఇక్కడ మా ఇంటికి వచ్చే వరకు మా నాయనగారు కాలం చేశారు, మా అమ్మగారు క్షీరం ఇవ్వమంటే పిండి కలిపిన నీళ్లను ఇచ్చింది, కాబట్టి అటువంటి పరిస్థితి నాకు రాకుండా ఉండాలి. ఒకటి అంటే అనాయాసంగా నేను మరణించాలి, వినాదైన్యమైన జీవనం ఒకరికి చేయదాపి నా యొక్క జీవనం గడవద్దు, దేహాంతేతో సాయుధ్యం నేను చనిపోయినాక నాకు సారూప్యముక్తో సాయుధ్యముక్తో సామీప్యముక్తో సాయుధ్యముక్తో ఇవ్వవలసింది అని కోరుకోవాలి. ఇత్తం నిర్మలయగంఠ శాస్త్రీ నామధేయ భవదీయ నిమల అంబేశ్వరాధ్యానం ప్రథమ పుత్ర దుర్గాంబానాగమ్యం భోయస్య ప్రథమ పుత్ర ఇతిశం సర్వే జనా
सुखिनो भवन्तु। शोभनम हाँ बागुन शोभनम वर्तते। बागुन नदी विश्वेशं माधवं धन्यं दण्डपाणिजभैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां। ఒక శిష్యుడు ఒక గురువు వద్ద వెళ్ళి అడుగుతున్నాడు, ఏమని బ్రహ్మానందం మహానందం కలగాలి అంటే ఏం చేయాలి, మహా ఆనందము మనుష్యులకు కలగాలి అంటే ఏం చేయాలి అని శిష్యుడు గురువు అడిగాడు. మహా ఆనందం కలగాలి అంటే ఆ గురువు చెప్తున్న సమాధానం, బ్రహ్మ విద్యా మత రాజ్య లక్ష్మి తథా యథేయం కవితా కలీనాం. బ్రహ్మ విద్యను బాగా చదువుకున్నటువంటి వానికి కూడా కొద్ది ఆనందమే కలుగుతుంది. రాజ్యలక్ష్మి నగరాజ్యలక్ష్మి రాజ్యమును పరిపాలించే వానికి కూడా కొద్ది ఆనందమే కలుగుతుంది. కానీ తథా యథేయం కవితా కలీనాం, కవులు రాసినటువంటి యొక్క కవిత్వాన్ని విన్నటువంటి వాళ్లకు కలిగేటువంటి ఆనందం గొప్ప ఆనందం అట. బ్రహ్మ విద్య వల్ల కలిగినటువంటి ఆనందం కంటే, రాజ్య పరిపాలన వల్ల కలిగినటువంటి ఆనందం కంటే గొప్ప ఆనందం ఏమిటి అంటే కవిత్వం వినడం, కవిత్వాన్ని చెప్పడం వలన, కవిత్వాన్ని వినడం వలన గొప్ప ఆనందం కలుగుతుంది అట. అది ఎట్లా అంటే, లోకోత్తరేపం నివేశ్యమాన నివేశ్యమాన పుత్రీవ హర్షం హృదయే కరోతి. ఏ విధంగానైతే ఒక తండ్రి తన బిడ్డను ఒక మంచి వరునికి, విద్వాంసునికి, చదువుకున్నటువంటి వానికి, ద్రవ్యం గల వానికి, సౌందర్యం గల వానికి ఇస్తే ఆ అమ్మాయి ఏ విధంగా సంతోషపడుతుందో ఆ విధంగా కూడా, ఆ విధంగానే ఈ యొక్క కవిత్వం రాసినటువంటి వాళ్ళు మంచి తర్వాత చదువుకున్నటువంటి యొక్క మహానుభావునికి కృతి భక్తగా, ఎందుకు మంచి వారిని కృతి భర్తగా ఎందుకొని ఆయనకు కవిత్వాన్ని అంకితంగా ఇస్తే తర్వాత ఆ కవిత్వము కవిత అనే స్త్రీ చాలా ఆనందం పడుతుంది, చాలా ఆనందపడుతుంది. ఏ విధంగా ఆనందపడుతుందో, ఒక తండ్రి తన బిడ్డను మంచి బాగా చదువుకొని నా తర్వాత ఉద్యోగం చేసే జ్ఞాని అయినటువంటి వానికి, ధర్మజ్ఞునికి, కృతజ్ఞుడు అయినటువంటి యొక్క మహానుభావునికి తన పిల్లనిస్తే ఆ పిల్ల ఏ విధంగా అయితే సంతోషపడుతుందో ఆ విధంగా ఈ యొక్క కవిత్వం వల్ల మానవులు చాలా సంతోషపడతారు. అంటే అర్థమండి, కవిత అనేటువంటి స్త్రీలింగం కాబట్టి ఇక్కడ కవిత అనే స్త్రీ చాలా ఆనందం పడుతుంది. కృతి భర్తకు మంచి కృతి, కృతి భర్తకు కృతికర్త, కృతి భర్తకు తన యొక్క తన యొక్క పుత్రిక అయినటువంటి యొక్క కవిత్వాన్ని కృతికర్త మంచి కృతి భర్తకిస్తే ఆ కవిత అనేటువంటి స్త్రీ కూడా చాలా ఆనందపడుతుందట. సుహృదనివాసం స్వర్గతుల్యం నరాణాం యది భవతి వివేక పంచభి షడ్భిర్వా దధిమధుకృతలోపో మాసమేకం నరాణాం తదుపరిణమేకం పాదరక్ష ప్రయోగ. ఈ ప్రపంచంలో చదువుకోనటువంటి వాళ్ళు వ్యసనులు అంటే సాగి సాగేటువంటి వాళ్ళు, జూదర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కావ్యశాస్త్ర వినోదం అంటే తెలియదు, లౌకిక జ్ఞానం అంటే తెలియదు. పోయి అత్తగారింట్లో ఉండడం, బాగా తినడం, మెక్కడం, భక్ష్యాలు అవి ఇవి వాళ్ళు పెట్టినటువంటి భక్ష్యాలు తినడం, హాయిగా పొట్టను పునుక్కుంటూ తర్వాత కాలక్షేపం చేయడం మూర్ఖుల యొక్క లక్షణం. అయితే ఈ విధంగా కొంతమంది ఎవరైతే మూర్ఖులైనటువంటి వాళ్ళు ఈ దసరా దీపావళి సందర్భంగా మామూలుగా ఏం చేస్తారు, అత్తగారు వాళ్ళు అల్లుల్ని
తన యొక్క విద్యను పిలుచుకుంటాడు. పిలుచుకుంటే విద్య ఎందులోనైనా ఉండవచ్చు తల్లిగారింట్లో, కానీ అల్లుడు మాత్రం ఉండరాదు. ఎందుకంటే ఉంటే ఏమవుతుంది, ఒకరోజు 5 రోజులు 6 రోజుల వరకు ఆ అల్లుని సరిగ్గా చూస్తారు అత్తగారింటి వాళ్ళు, బావమంతులు, తర్వాత మామగారు ఆ అల్లుని మంచి గౌరవంగా చూస్తారు 5-6 రోజులు. 7వ రోజు వచ్చిందంటే పెరుగు లేకుండా వడ్డిస్తారు, పెరుగు వడ్డించరు. 8వ రోజు వచ్చిందంటే తీపిని వడ్డించరు. 9వ రోజు వచ్చిందంటే ఘృతమును అంటే నెయ్యిని వడ్డించరు. ఈ విధంగా లోపం చేస్తారు. కాబట్టి అత్తగారింట్లో ఎక్కువ ఉండడం అనేటువంటిది ఎంత మహావిద్వాంసం కూడా తగదు అనే ఈ శ్లోకం మనకు చెప్తున్నది. यद्यपि बहुनाथीशे तथापि पठ पुत्र व्याकरणं स्वजन स्वजनो मा भूत्। सकलं सकलं सकृत् सकृत्। ఒక తండ్రి కుమారుని అంటున్నాడు, ఆయన 6 శాస్త్రములు మనం చదవలేము కాబట్టి అన్ని శాస్త్రములకు గొప్పదైనది శాస్త్రము ఈశ్వరుడి నుండి వచ్చినటువంటి యొక్క శాస్త్రము వ్యాకరణ శాస్త్రం. దానివల్ల మనకు ఏ పదములు సాధు మంచి పదములు, ఏ పదములు అసాధువు చెడు పదములు అని తెలుస్తాయి. వ్యాకరణం అంటే ఏమిటి, అపశబ్దే సాధు శబ్దాహ వీచ్య కచ్చంతే ఇది వ్యాకరణం. అంటే ఏమిటి, అపశబ్దే అంటే చెడు శబ్దముల నుంచి మంచి పదములు ఇవి అని చెప్పబడతాయి. వ్యాకరణం ఇవి చెడు పదములు, ఇవి మంచి పదములు, ఇవి వాడాలి మీరు లోక వ్యవహారంలో శాస్త్ర వ్యవహారంలో ఇవి వాడవద్దు అని చెప్పేటువంటిది వ్యాకరణం. వ్యాకరణం చదవనటువంటి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, స్వజన స్వజనో మాకు కుక్కను కుక్క యొక్క కుక్కల పిల్లలను ఏమంటారయ్యా అంటే తన జనము అనుకుంటాడు. అది కుక్కల యొక్క సంతానము తన సంతానంగా భావిస్తాడు ఎవరు వ్యాకరణ చదవనటువంటి వాడు. సకలం సకలం సకృత్ సకృత్, సకృత్ అంటే ఏమిటి, ఆ ఇది ఏమిటి పెండ, పెండను తర్వాత సకృత్ అంటాడు ఒక్కసారి అనేటువంటి యొక్క అర్థంలో వాడతాడు. తర్వాత ఇంకా సకలం సకలం అంటే ఏమిటి, అంతా అంతా అనేటువంటి యొక్క పదాన్ని ఏమిటి ముక్కలు అనే పదంగా వాడతాడు. కాబట్టి అపశబ్దములు రాకుండా ఉండాలంటే చాలా వ్యాకరణ శాస్త్రం చదువుకు, వ్యాకరణ శాస్త్రం చదువుకోవడం చేత సరస్వతి అనుగ్రహంతో గారు శివానుగ్రహం వినానికి వస్తుంది. పాళని మాసి వ్యాకరణం చదువుకొని తర్వాత శివారాధన చేసి శివుడి నుండి తర్వాత 14 శివసూక్తములను నిర్మింపజేశాడు. 14 శివసూక్తములను తర్వాత వ్యాకరణ మహర్షి, వ్యాకరణ ఏమిటి పాళని మహర్షి ఒకనొక సందర్భంగా చదువు రాకపోతే శివుడు పర్వతాన్ని తెలిసి అక్కడ శివుణ్ణి ఆరాధించాడు. ఆరాధిస్తే పరమేశ్వరుడు ప్రసన్నమై ఆయన తన యొక్క ఢక్కను వాయించాడు. వాయిస్తే ఆ ఢక్క నుండి 14 శివసూక్తములు వెలువడ్డాయి. అవి అయ్యం తొలుకు ఏం అయ్యౌట్ అయవరట్ వన్ యమగణం జభై జగదేష్ జగదేష్ కపత్త కపై హల్ శ్రీ మహేశ్వరాన్ని సూత్రాన్ని శ్రీ మహేశ్వర సూత్రములు అని చెప్పవద్దవి. దానికి తర్వాత ప్రమాణం ఏంటంటే సోదరాలు వారు వారు రాసినటువంటి ఒక్క వ్యాకరణంలో ఈ శ్లోకం ఉంది, సావధానం శివసూత్రం 14 సార్లు వాయించాయట ఢక్కను ఆ పాళని మహర్షి తపస్సు చేస్తుంటే వచ్చి అయితే 14 సూత్రములుగా వెలువడ్డాయి. దాంతో వ్యాకరణ శాస్త్రం తర్వాత బయలుదేరింది. వ్యాకరణ శాస్త్రం చదవడం అపశబ్దములు చదివినటువంటి వాడు అపశబ్దములను వాడకుండా నిశబ్దములు వాడి తర్వాత అనుగ్రహాన్ని పొందుతున్నారు. కాబట్టి వ్యాకరణ శాస్త్రం యొక్క ఆవశ్యకత ఈ శ్లోకం చేత ఉండబడింది. ఇష్టం నిర్మల వేగం శాస్త్రి నామయ భారీయ అంబేశ్వరాచార్యం ప్రథమ పుత్ర దుర్గాంబా ఆరుణ్యం ప్రథమ పుత్ర ఇది శం
హలో సందర్భ వర్తదయా.